కరోనా కాలంలోనూ సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం భారీగానే వెచ్చించింది పది నెలల్లోనే ఇరవై వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది ఈ ఖర్చులో అత్యధిక భాగం బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకున్న మొత్తం కాగా మొత్తం ఖర్చులో సగానికి పైగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికే చెల్లించింది రంగానికి కేసీఆర్ మొదటి నుంచి అధిక ప్రాధాన్యం ఇస్తోంది ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు సాగునీటి రంగంపై ఇరవై వేల కోట్లు ఖర్చు చేయగా ఇందులో బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి తీసుకుంది పదమూడు వేల ముప్పై కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించింది ఆరు నాలుగు వందల నలభై రెండు కోట్లు ఉన్నాయి కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి పద్దెనిమిది వందల తొంభై రెండు కోట్లు కలిపి మొత్తం పదివేల మూడు వందల అరవై కోట్లు ఖర్చు చేశారు ఆ తర్వాత అత్యధికంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఐదువేల ఐదు వందల యాభై మూడు కోట్లు వెచ్చించారు మొత్తం వ్యయంలో డెబ్బై ఐదు శాతం ఈ రెండింటికే కేటాయించగా మిగిలిన ప్రాజెక్టులకు తక్కువగానే ఉంది ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలలు ఉన్నందున ప్రాజెక్టులకు మొత్తం ఖర్చు సుమారు ఇరవై ఐదు వేల కోట్లకు చేరే అవకాశం ఉంది పాలమూరు రంగారెడ్డిలో అధికంగా జనవరి ఆఖరు వరకు సాగునీటి ప్రాజెక్టుల పనులు భూసేకరణ పునరావాసం పనులకు ఏడు వేల ఆరు వందల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండగా ఇందులో గుత్తేదారులకు చెల్లించాల్సిందే సుమారు నాలుగు వేల రెండు వందల కోట్లు సీతారామ ఎత్తిపోతల పథకానికి ఏడు వందల నలభై కోట్లు ఎల్లంపల్లివి మూడు వందల యాభై కోట్లు చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి కాళేశ్వరానికి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి చెల్లించాల్సిన మార్జిన్ మనీ పద్దెనిమిది వందల కోట్లకు పైగా ఉంది కాళేశ్వరం వరద కాలువ ఎల్లంపల్లి పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల కింద ఎక్కువగా పెండింగ్ లో ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లోనూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు తెలిసిందే కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్ నుంచి నాలుగు వేల కోట్లు కేటాయించనుండగా బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి పన్నెండు వేల కోట్లు తీసుకునేలా ప్రతిపాదించినట్లు సమాచారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు రెండు వేల ఆరు వందల కోట్లు ప్రతిపాదించినట్లు సమాచారం